Hi, good morning children. How are you? My name is Ranikeshwari. I am teaching Telugu. Today, I am going to discuss Telugu పదాలు. Okay. మనం నిన్నటి క్లాస్లో రెండక్షర పదాల గురించి చెప్పుకున్నాం. అయితే చెప్పుకునే ముందుగా మనం ప్రతిసారి కూడా అక్షరమాలని చూసుకోవాలి. ఎందుకు మ్యామ్ రోజు అక్షరమాల చెప్తారు అని మీకు అనుమానం వస్తూ ఉంటుంది. ఎందుకు అంటే మనకి ఏదైనా ఒక బిల్డింగ్ కట్టాలి అంటే ఫౌండేషన్ స్ట్రాంగ్గా ఉండాలి. ఉంటే మనం ఎన్ని ఫ్లోర్లు వేసినా కూడా స్టాండర్డ్గా ఉంటుంది. అలానే మన తెలుగుకి నేర్చుకోవాలి అంటే మొట్టమొదటిగా మనకి ఫౌండేషన్ ఏంటి? అక్షరమాల, తెలుగు అక్షరాలు. కాబట్టి ఆ అక్షరాలని మనం మంచిగా ఫౌండేషన్ వేసుకుంటే కనుక మనం ఎన్ని పదాలైనా కూడా రాయగలుగుతాం. నిన్న మీరు అందరూ కూడా రెండక్షర పదాలు రాసారా? అందరూ యాక్టివిటీ చేసే ఉండొచ్చు, చేసే ఉంటారు కదా. ఇప్పుడు చూడండి, ఒక్కసారి మళ్ళీ అక్షరమాల రివైండ్ నేను చెప్తూ ఉంటే మీకు కూడా అలా వచ్చేసేయాలన్నమాట. మీరు నాతో పాటు చెప్పేస్తూ ఉండాలి. ఆ మ్యామ్, ఇప్పుడు మీరు ఇవి చెప్పేటప్పటికి మేము పదాలు రాసేస్తాం అనేటట్లుగా ఉండాలి. ఓకే, ఒక్కసారి అక్షరమాలు చూద్దాం. ఆ ఇ ఈ ఉ ఊ రు ఏ ఏ ఐ ఓ ఓ ఔ అం అహ క ఖ గ ఘ ఇణ్య చ ఛ జ ఝ ఇణి ట ఠ ద ధ అణ త థ ద ధ న ప ఫ బ భ మ య ర ల వ స ష స హ అళ అక్ష బండిర. ఇవేంటి ఇప్పుడు మనకి అక్షరమాల? వీటిలో నాచులు ఉన్నాయి, హల్లులు ఉన్నాయి. వీటిని ఉపయోగించి మనం రెండక్షర పదాలు రాసాం నిన్నటి క్లాస్లో, అవును కదా. ఇప్పుడు మనం వీటిని ఉపయోగించి మూడక్షర పదాలు కూడా కొన్ని వస్తాయి కదా, ఆ మూడక్షర పదాలని ఇప్పుడు మనం రాద్దాం. ఓకేనా? మూడక్షర పదాలు. నేను ఈరోజు కొన్ని ఇస్తాను, కొన్ని మీరు రాయాలన్నమాట. ఓకేనా? మూడక్షర పదాలు. ఇప్పుడు మూడక్షర పదాల్లో మనం ఏవైనా తీసుకోవచ్చు. కాకపోతే ఆ మొట్టమొదటిగా ఉంది కదా, ఫస్ట్ ఈజ్ ద బెస్ట్ కదా, కాబట్టి ఆతో స్టార్ట్ చేస్తున్నాం. ఆతో మనకి ఇష్టమైనటువంటి వాళ్ళ పేర్లు కూడా రాసుకోవచ్చు. ఓన్లీ వర్డ్స్, ఏవేవో రాసుకునే అవసరం లేదు. అలా కూడా రాసుకోవచ్చు. మనకి ఇష్టమైనటువంటి పిండి పదార్థాలు ఏమన్నా రాసుకోవచ్చు, టేస్టీ డిషెస్, అట్లా ఏవైనా రాయొచ్చు. ఇప్పుడు మనం ఆతో స్టార్ట్ చేస్తున్నాం కదా. ఆతో స్టార్ట్ చేసి ఏం చేస్తున్నాము? అక్షర పదాలు రాస్తున్నాం. ఏ అక్షర పదాలు రాస్తున్నాం? మూడు అక్షర పదాలు రాస్తున్నాం. అమాల కదా, ఒక అమ్మాయి పేరు రాసుకున్నాం కదా. అలానే ఇంకొకటి, ఆ మీరు కానీ ఈ మీరు కానీ మీ ఇష్టం, ఎన్ని ఫైవ్ త్రీ లెటర్ వర్డ్స్. ఓకే, ఇప్పుడు దీని మీద ఇంకా ఏమున్నాయో చెప్పండి. మీరేమైనా చెప్పగలుగుతారా ఇంకా? సరే, నేను వరుసలో రాస్తున్నాను కాబట్టి మీకు కూడా వరుసలోనే అలవాటు అయిపోతుందేమో కానీ మనం మార్చైనా రాయొచ్చు. ఆవడ. ఒకటి గర్ల్ నేమ్ రాసాం, ఇంకొకటి ఆవడ అంటే ఏంటి? మనం చక్కగా టేస్టీ డిషెస్ చేసుకుంటాం కదా, అదనమాట. ఆవడ అంటే పెరుగులో వేసుకొని కాడలో వేసుకొని తింటూ ఉంటారు గారెలు, అది ఆవడ. ఓకే, అలానే ఈ మీద కానీ ఏమన్నా వస్తాయా చెప్పండి? ఎరుకు, ఇటుక, ఇలా ఏవైనా చెప్పుకోవచ్చు. సరే, వరుసలో కాకపోయినా రాసుకోవచ్చు. ఇటుక రాయొచ్చు. ఇంకా ఈ మీద ఏమొస్తాయి? ఈ మీద ఇవాళ అంటే దగ్గర, ఇక్కడే అని చెప్పడం. అలానే భూమి మీద ఉడుత, ఉడుత అంటే స్క్విరెల్, మీకు తెలుసు కదా, ఒక యానిమల్, ఒక చిన్నది. ఓకే, ఉడుత. అలానే ఊ
అని ఈ అక్షరాల్లోనే ఎనీ ఫైవ్ ఏమే తీసుకుందాం. ఏలుకా, రాట్. ఇంకా ఏవైనా తీసుకోవచ్చు మీ ఇష్టం. కా, కాడవ, లేకపోతే కాలాప మీ ఇష్టం. గమిద, గడప, అలానే చమిద, చదర, జమిద, జలజ, అలానే ఇంకా ఏమన్నా మీ ఇష్టం ఇంకా తీసుకోవచ్చు. నా, నడక, ఇదందరికీ మంచిది కదా, మంచి నడవడికలు ఉండాలి కదా, కాబట్టి నడక. అలానే మామి తీసుకున్నాం, మరక, ఇలా తీసుకోవచ్చు. ఓకే, ఇప్పుడు ఈ ఫైవ్ లెటర్ ఒకసారి చూద్దాం. వర్డ్స్ అ, మ, ల, అమల. ఇలా చదివేటప్పుడు కూడా ఏం చేయాలి, మనం అక్షరాలను ప్రొనౌన్సియేట్ చేస్తూ రాయాలి, అప్పుడే మనకి అక్షరం అనేటటువంటిది తప్పులు పోకుండా వస్తాయి అన్నమాట. అ, మ, ల, అమల. అలానే ఆవడ, ప్రొనౌన్సియేట్ కూడా చూడండి. ఆ అన్నప్పుడు తేలిక పలికాం, ఆ అన్నప్పుడు దీర్ఘం తీసాం కదా, అలా దీర్ఘం తీస్తూనే చదవాలి. మీరు ప్రతిదీ రాసేటప్పుడు చదివేటప్పుడు ఎలా ఉందో ప్రొనౌన్సియేషన్ సేమ్ అలానే ప్రొనౌన్సియేట్ రావాలి. ఆవడ, ఉడుత, ఊయల, ఎలుక, కడప, గడప, చదర, జలజ, నడక. ఇవి మూడక్షర పదాలు. ఈ మూడక్షర పదాలు మనం రాసుకున్నాం కదా, ఇప్పుడు వాటి కింద మీరు యాక్టివిటీ. మూడక్షర పదాలు ఒక ఫైవ్ రాయాలి. మళ్ళీ నేను ఫిలప్ ద బ్లాంక్స్ ఇస్తాను, ఆ బ్లాంక్స్లో మీరు ఈ అక్షరమాలను ఉపయోగించి ప్రాసెస్ చేయాలి. ఓకేనా? ఏం చేయాలి, మూడక్షర పదాలని ఒక ఫైవ్ మీరు రాయాలి. మూడక్షర పదాలు ఒక ఫైవ్ మీరు రాయాలి. ఆ తర్వాత బ్లాంక్స్లో మళ్ళీ నింపాలి. ఓకే, మూడక్షర పదాలు యాక్టివిటీ. వన్, టూ, త్రీ, ఫోర్, ఫైవ్. ఈ ఫైవ్ కూడా మీరు ఈ అక్షరమాలలో ఉన్నటువంటివి ఏవైనా సరే ఒక ఫైవ్ ఇక్కడ రాయాలి, మనం రాసిన కాకుండా. ఓకే, ఇంకొకటి నేను ఇప్పుడు మీకు బ్లాంక్స్ ఇస్తాను, ఆ బ్లాంక్స్లో మీరు మిగిలి నింపాలన్నమాట. సమ్, డాష్, మూ చెప్తున్నా. శంఖము, గుర్తూ ఉంటాం కదా శంఖము, అలానే మా డాష్ కా. ఇచ్చినవైనా ఇస్తూ ఉంటాను, మీరు ఎలా రాయగలరో మరి నాకు తెలియాలి కదా. ఓకే, ఇంకేం రాద్దాము. రమ్, డాష్ము, రంపము. కట్ చేయడానికి ఉపయోగిస్తూ ఉంటాం కదా రంపము. ఇంకా ఏమి ఇవ్వాలి, తా, డాష్, కా. తడక, లేకపోతే తల్లక, ఏదైనా రాజు. నెక్స్ట్ ఫిఫ్త్ వన్, బాడాష్మ, బరమ. ఇలా మీరు ఈ ఐదు కూడా నింపాలన్నమాట. ఓకే, ఇంకొకటి ఇచ్చిందే ఇస్తాను, మరి మీరు ఎలా రాస్తారో చూద్దాం. ఊ డాష్ ల, ఇచ్చిందే ఇచ్చాను కాబట్టి ఈజీగా రాసిస్తారేమో కదా. ఓకే, ఈ సిక్స్ మీరు ఫిల్ అప్ ద బ్లాంక్స్. ఇక్కడ ఏంటి, అర్థవంతంగా ఉండేటట్లు మనకి అక్షరమాలలో ఉన్నటువంటి అక్షరాలే వస్తాయి. సమ్, సున్నా, సమ్, డాష్, మూ, శంఖము. ఆ ఖ అనేటటువంటి అక్షరం ఎక్కడుందో అక్షరమాలలో తీసుకురాయాలన్నమాట. అలానే మా, డాష్, క, మరక, అంటే దేని మీద అయినా బట్టల మీద మరకలు పడుతూ ఉంటాయి కదా అది. నెక్స్ట్ రమ్, రాక్షణ పెడితే రమ్, డాష్, మూ, రంపము. ఇక్కడ ఏ లెటర్ రాయాల్సి వస్తుంది, ప. అది మీరు యాక్టివిటీలో ప అనేటటువంటిది ఫిల్ అప్ ద బ్లాంక్. తా, డాష్, కా, తా, డా, కా. అక్కడ ఏ అక్షరమో అక్షరమాలు.
నెక్స్ట్ బా డాష్ మా బరమ, ఇక్కడ రాణి అక్షరం. ఊ డాష్ లా ఊ యాలా యాని అక్షరం. అంటే ఏంటి, మనం దీనిలో ఫిల్ అప్ ద బ్లాంక్స్, ఎందుకంటే ఇవి మీకు కొన్ని వర్డ్స్ రానటువంటివి ఉంటాయి కదా, అందుకని నేను ఇప్పుడు చెప్పాను అన్నమాట. అది మీరు విని జాగ్రత్తగా ప్రొనౌన్షియేట్ చేసుకుంటూ ఏ అక్షరం రాస్తే ఉంటుంది అనేది రాయొచ్చు, లేదా మీరు వేరే అక్షరం రాయాలనుకున్నా కూడా మీకు వేరే మీనింగ్ వచ్చినట్లుగా కూడా రాసుకోవచ్చు. ఓకేనా, ఇవి ఈరోజు ఉన్నటువంటి మూడు అక్షర పదాల్లో ఉన్నటువంటి పదాలు మరియు యాక్టివిటీ అండ్ ఫిల్ ఇన్ ద బ్లాంక్స్. ఓకేనా, ఇంతవరకు మీరు ఈరోజు రాలండి. నెక్స్ట్ డే మనం తలకట్టు దీర్ఘాలతో, అంటే గుణింతాలు నేర్చుకున్నాం కదా, అచ్చులు గుర్తులు అవి, ఆ గుణింతాల్లోని దీర్ఘాలతో వచ్చే పదాలు, తలకట్టుతో వచ్చేటటువంటి పదాలు ఏమున్నాయో అవి నేర్చుకుందాము. వీటిలోనే కొన్ని నాలుగు అక్షర పదాలు ఉంటాయి, అవి ఇక మీరు రాసుకుంటూ ఉంటే వరుస క్రమంలోనే వచ్చేస్తూ ఉంటాయి, అలానే ఐదు అక్షర పదాలు వస్తూ ఉంటాయి, అలా కూడా రాయొచ్చు. నాలుగు అక్షర పదాలు కూడా కొన్ని రాసుకుందాం. ఓకేనా, ఓకే బాయ్.